ఫ్లిప్కార్ట్ లో జరుగుతున్న ఏదైతే గోడ్ సేల్ అయితే ఉందో ఆ గోడ్ సేల్ ను ఈ యొక్క మోటోల యాంపీ సౌండ్ ఎక్ సిక్స్ హండ్రెడ్ వార్డ్స్ డాల్ బి అట్మాస్ సౌండ్ బార్ అయితే నేను బై అయితే చేశాను ఇది బై చేసిందే దీని నాకు రివ్యూ నేను అయితే కాదు ట్రూ రివ్యూ అయితే మీరు ఈ యొక్క వీడియోలో చూడబోతున్నారు సో మరి అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ ఇచ్చేయండి నచ్చినట్లయితే ఒక వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి మీ సపోర్ట్ అయితే తెలుపండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి కనబడుతున్నాయి కదా ఇవే యాక్సిరీస్ అనమాట ఒక యూజర్ మ్యాన్యువల్ రిమోట్ కంట్రోల్ బిఎస్ఐ పవర్ కార్డ్ యాక్సింగ్ కేబుల్ ట్వంటీ ఫోర్ వాట్స్ కలిగిన టూ ఏ అడాప్టర్ వాల్ మౌంటింగ్ కిట్ అయితే ఉంది స్పీకర్ కనెక్టింగ్ కేబుల్ అయితే ఇచ్చారు రిమోట్ యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా ప్లాస్టిక్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు రిమోట్ కూడా చూడొచ్చు ఇది కూడా మనకు రౌండెడ్ ఎడ్జ్ డిజైన్ తోటి అయితే తీసుకుని వచ్చారు మోటోల బ్రాండింగ్ కింద కనబడుతుంది బాటమ్ లో ఇక్కడ బేస్ ని అలాగే టేబుల్స్ కి సపరేట్ డెడికేటెడ్ బటన్స్ అయితే ఇచ్చారు అండ్ త్రీ డి కూడా డెడికేటెడ్ బటన్ బ్లూటూత్ కి ఈక్వలైజర్ కి మోడ్ కి బటన్ అయితే ఇచ్చారు అనమాట మినిమలిస్టిక్ డిజైన్ తోటి బిల్డ్ క్వాలిటీ తోటి మంచిగానే తీసుకొచ్చారు ఎందుకంటే నేను ఇది త్రీ డేస్ తర్వాత అన్ని చెక్ చేసిన తర్వాత ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను నేను నేను ఒకటి టీవీతో చెక్ చేయలేదు రెండు టీవీలతో చెక్ చేశాను ఎందుకు అంటే ఒకటి ఏఆర్సీ ఎనేబుల్ తోటి చెక్ చేశాను అనమాట టీవీ అయితే ఉంది నా దగ్గర ఇంకోటి ఈఏఆర్సీ ఎనేబుల్ అయిన టీవీతో కూడా చెక్ చేశాను అంటే క్వాలిటీ ఏమైనా తగ్గుతుందా పెరుగుతుందా లేకపోతే ఈఆర్సీకి సపోర్ట్ చేస్తుందా చేయట్లేదనైతే చెక్ చేశాను క్వాలిటీ మాత్రం ఏఆర్సితో చెక్ చేసి ఈఆర్సీతోటి చెక్ చేస్తే అసలు వేరే లెవెల్ అనమాట అది చెప్తాను ఈ యొక్క వీడియోలో క్లియర్గా అయితే వినండి ఎండు వరకు అయితే చూడండి కొనాలి అనుకుంటే కొనండి ఈ యొక్క సేల్లోనే ఎందుకంటే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రిబుల్ అయ్యే ఛాన్సెస్ కూడా అయితే ఉంది అండ్ ఇంకొకటి అయితే చెప్పాలి ఇక్కడ మీకు ఇది లాంచింగ్ వచ్చేసరికి ఈ జూలై ఫోర్త్ అయితే అనుకుంటా ఎగ్జాక్ట్ డేట్ అనేది గుర్తులేదు మీకు డేట్ గుర్తుంటే కింద కామెంట్ చేయండి ఇది లాంచ్ అయినది ఈ యొక్క మంత్లోనే అప్పుడు సెవెంటీన్ త్రిబుల్ త్రిబుల్నికి అయితే లాంచ్ అయితే చేశారు తర్వాతగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయినాక ఇది ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రిబుల్ నైన్కి అయితే పెరిగింది ఒకేసారి పెరిగింది ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రిబుల్ నైన్కి ఎందుకంటే డాల్బీ అట్మాస్ ఇచ్చారు సిక్స్ హండ్రెడ్ వర్డ్స్ అవుట్పుట్ అయితే ఇచ్చారు మల్టీ కనెక్టివిటీ ఆప్షన్ అయితే ఇచ్చారు అండ్ త్రీ డి డైమెన్షన్ ఆడియో కాన్ఫిగరేషన్ అయితే ఇచ్చారు అండ్ సపోఫర్లో ఆంప్లిఫైడ్ కూడా అయితే ఇచ్చారు ఇన్ని మల్టిపుల్ ఆప్షన్ తోటి ఇచ్చారు కాబట్టి ట్వంటీ ఫోర్ త్రిబుల్ అయితే అయ్యింది కానీ ఇప్పుడు మళ్ళీ తక్కువ ప్రైస్ అయితే అయింది ఏదైతే లాంచ్ అయితే చేశారు ఫిఫ్టీన్ థౌసండ్ త్రీ హుల్ అదే ప్రైస్కి ఈ యొక్క సేల్ తీసుకొచ్చారు నిన్న తగ్గింది నేను అంటే నిన్న నేను చెక్ చేస్తున్నా నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ డీల్స్ అని కూడా వేశాను మీరు చెక్ చేశారా చెక్ చేయలేదు కానీ నేను మన టెలిగ్రామ్ డీల్స్ అన్న ఫిఫ్టీన్ థౌసండ్ త్రీ హుల్డ్కి అయితే తగ్గిపోయింది ఒకేసారి సెవెంటీన్ థౌసండ్ త్రీ హుల్ ఉన్నది ఫిఫ్టీన్ థౌసండ్ త్రీ నైన్ అయితే అయింది ఫోర్టీన్ థౌసండ్ రూపీస్కి అయితే వస్తుంది మీరు యాక్సెస్ కానీ హెచ్డిఎఫ్సీ కానీ ఎఫ్సి కార్డు యూజ్ చేస్తే ఫోర్టీన్ థౌసండ్ త్రిబుల్ నైన్కి కి ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో అయితే వచ్చిందన్నమాట సో ఎక్సలెంట్ డీల్ అది మాత్రం మీకు నెక్స్ట్ లెవెల్ ఎందుకంటే మనకు ఫైవ్ పాయింట్ వన్ పాయింట్ టూ ఛానల్ సపోర్ట్ చేసే మాస్ మనకు ఫోర్టీన్ థౌసండ్ వస్తుందంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అది కూడా సిక్స్ హండ్రెడ్ వార్డ్స్ సో ఇది మాత్రం మిస్ అయ్యారు అనుకుంటున్నాను నేను చాలా మంది అందుకనే మన టెలిగ్రామ్ రీల్ జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వండి నేను అయితే అంటున్నాను సో ఇప్పుడు మీకు ఒక న్యూస్ కూడా అయితే చెప్పబోతున్నాను అదేంటంటే ఏదైతే ప్రీమియం డీల్స్ ఓన్లీ ఫర్ ప్రీమియం మీకు అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు ఏదైతే ప్రీమియంగా అంటే సౌండ్ బారు టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ ఇంకా బిగ్గర్ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి కదా ఆ ప్రొడక్ట్స్ మీద ప్రైస్ డ్రాప్ అయినా అలాగే కూపన్ ఆఫర్స్ ఇచ్చినా ఇంకా ఏమన్నా మనకు కార్డ్ ఆఫర్ ప్లస్ కూపన్ ఆఫర్స్ ఇచ్చినా అవన్నీ లూట్ ఆఫర్స్ కిందగా ఏమైనా వచ్చినా కానీ అవన్నీ నేను మన యొక్క వాట్సాప్ డీల్ ఛానల్ అయితే క్రియేట్ అయితే చేస్తాను జస్ట్ మీకోసమే అది జాయిన్ అవుతుంది ఎందుకంటే మీ దగ్గర అందరి దగ్గర మీకు వాట్సాప్ ఉంటుంది అందుకని నేను వాట్సాప్ డీల్స్ ఛానల్ క్రియేట్ చేశాను అది లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇచ్చాను అక్కడ మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు ఎప్పుడు పడితే అప్పుడు డీల్స్ అయితే రావు డిజైన్ గురించి బిల్లు కాల్ గురించి మాట్లాడుకుంటే ఈ యొక్క సౌండ్ బార్ సబ్ఫర్ అలాగే ఈ యొక్క రేట్ స్పీకర్స్ ఇవన్నీ మనకు రౌండెడ్ హెడ్జ్ డిజైన్స్ అయితే ఉంటాయి చాలా నీట్గా క్లియర్గా రౌండెడ్ హెడ్జెస్ డిజైన్ ఇచ్చే ప్రీమియం అల్ట్రా లుక్ అయితే కనబడుతుంది ఈ యొక్క సౌండ్ బార్ అండ్ ఇంకా మనకు సబ్బు సౌండ్ బార్ గురించి మాట్లాడుకోవాలంటే సౌండ్ బార్ ఫ్రంట్ సైడ్ మీకు మెటల్ అయితే ఇచ్చారు కానీ టాప్ పొజిషన్లో క్లాతింగ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఎందుకంటే మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి త్రీ స్పీకర్ సెటప్ ఉంటుంది దాంట్లో మనకు ఎల్ఈడి డిస్ప్లే కూడా అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్ మనకి యొక్క సౌండ్ బార్కి ఒక సైడ్ చెక్ చేస్తే డాల్బియాస్ లోగో ఉంటుంది మరొక సైడ్ చెక్ చేస్తే మోటోలో బ్రాండింగ్ లు అయితే ఉంటుంది అండ్ మీకు టాప్ పొజిషన్ కూడా ఆఫ్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే ఉంటాయి అందుకే క్లాతింగ్ తోటి ఫినిషింగ్ అయితే ఇచ్చారు సో చూడటానికి చాలా బాగా అయితే ఉంది ప్రీమియం లుక్ అయితే కనబడుతుంది సౌండ్ బార్ అండ్ హెవీగా అయితే కూడా ఉంది పట్టుకొని మనం మోసినప్పుడు ఇంకా మీకు సైడ్కి చెక్ చేస్తే కొన్ని బటన్స్ అయితే ఇచ్చారు అంటే రిమోట్ మన దగ్గర లేనప్పుడు కానీ ఎక్కడైనా పడ్డప్పుడు దొరకనప్పుడు కానీ మనకు ఇక్కడ సైడ్కి కొన్ని బటన్స్ అయితే ఇచ్చారు ఆ బటన్స్ ఏంటంటే ఆన్ ఆఫ్ బటన్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అప్లై అండ్ పాస్ బటన్ మోడ్స్ బటన్ అయితే ఉందన్నమాట సో క్లియర్గా చెక్ చేయండి ఇక్కడ అయితే మీకు కనబడుతుంది అనమాట ఇంకా మన కనెక్టివిటీ ఆప్షన్స్ గురించి మాట్లాడుకోవాలి ఈ సౌండ్ బార్ వచ్చేసరికి మల్టీ కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ఇచ్చారు హెచ్ఎంఎల్ రెండు అయితే ఇచ్చారు ఒకటి ఏఆర్సీ ఎనేబుల్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ మాట్లాడాలి తర్వాత మాట్లాడతా నెగిటివ్ పాయింట్స్లో మాట్లాడతా దీని గురించి హెచ్డిఎంఐ ఏఆర్స్ అయితే ఇచ్చారు అండ్ హెచ్డీంఐ ఇన్ కూడా ఇది ఇచ్చారు హెచ్డమ్ ఇన్ అనేది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది ఎందుకంటే మనం టీవీ మీద ఎక్కువ ఫోర్స్ పెట్టకుండా ఓటీటీ అప్లికేషన్ చూస్తున్నప్పుడు మన దగ్గర అమెజాన్ ఫైవ్ టీవీ స్టిక్ కానీ లేదా మీ దగ్గర అమె యాపిల్ కే టీవీ బాక్స్ అయినా కానీ లేదా ఎంఐ ఫోర్ కే బాక్స్ ఆండ్రాయిడ్ ఉన్నా కానీ ఆ యొక్క పోర్టుకి హెచ్డీఎంఐ ఇన్కి కనెక్ట్ చేసుకొని మనం అక్కడి నుంచి అయితే చూడొచ్చు అక్కడి నుంచి వచ్చే ఆడియో లెవెల్ కూడా కొంచెం చేంజ్ అయితే అవుతూ ఉంటుంది నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా అయితే చేశాను ఒకసారి అయితే చెక్ చేయండి మన ఛానల్లో అయితే ఉంటుంది మీకు ఇంకా చెక్ చేస్తే యూఎస్బి పోర్ట్స్ అస్ పోటు కోఆక్సికల్ పోర్టు ఆప్టికల్ పోర్టు అండ్ ఫర్ అవుట్ అయితే ఉంటుంది అండ్ అలాగే మనకి ఒక సౌండ్ బార్కి పవర్ ఇవ్వడానికి ఒక పోర్టు అండ్ ఆన్ ఆఫ్ బటన్ కూడా అయితే ఉంటుంది ఇలా మనకు సౌండ్ బార్ లుక్ విషయంలో అండ్ డిజైన్ విషయంలో ఇలా అయితే ఉంది మనకి రేడ్ స్పీకర్ గురించి మాట్లాడుకోవాలి ఈ రేడ్ స్పీకర్స్ అనేవి ఏంటంటే ఇది వైర్లెస్ రేడ్ స్పీకర్స్ మీకు మెటల్ అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్ అండ్ టాప్ పొజిషన్లో వచ్చేసరికి లెదర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు అండ్ మోటోలో బ్రాండ్ కూడా మీకు ఫ్రంట్ సైడ్ అయితే కనబడుతుంది బాటం పొజిషన్లో బ్యాక్ సైడ్ ఒకసారి పాలికార్బిన్ మెటీరియల్ తోటి దీన్ని బిల్ అయితే చేశారు అండ్ దీని వాల్ మౌంట్ కూడా అయితే పెట్టేసుకోవచ్చు అలాగే సౌండ్ బాని కూడా వాల్ మౌంట్ కూడా పెట్టేసుకోవచ్చు అలాగే మనకు కొన్ని స్క్రూస్ కూడా అయితే ఇచ్చారు మీకు ఇంత ముందుగా చూపించాను ఇంకొకటి చెప్పాలి ఏంటి అంటే ఈ రేట్ స్పీకర్స్కి బ్యాక్ సైడ్ కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారన్నమాట లైఫ్ స్పీకర్స్లో ఒకటి వచ్చేసరికి ఆర్ఎస్ ఇన్ అనేది ఉంటుంది ఆర్ఎస్ అవుట్ అని అయితే ఉంటుంది అండ్ అలాగే ఈ యొక్క రేడ్ స్పీకర్కి ఒక దానికి పవర్ అయితే ఇవ్వాలి పవర్ ఇచ్చినప్పుడు దీనికి దీనికి పేరింగ్ అయితే అవుతుంది కాబట్టి మనం దీనికి పేరింగ్ దీనికి పవర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక దానికి పవర్ ఇస్తే సరిపోతుంది అండ్ పేరింగ్ బటన్ కూడా మీరైతే చూస్తారు చూడడానికి చాలా బిల్లు క్వాలిటీ అండ్ డిజైన్ విషయంలో చాలా కేరింగ్ అయితే తీసుకున్నారైతే అర్థమైంది రేడ్ స్పీకర్ యొక్క సౌండ్ అవుట్పుట్ ఫార్టీ వాట్స్ అయితే ఉంటుంది అంటే సింగిల్ సింగిలా లేదా ఒకటేనా అనేది అర్థం కాలేదు టూ రెడ్ స్పీకర్స్ ఫార్టీ వర్డ్స్ అనేది చెప్తున్నారు నాకు తెలిసి నేను అయితే అనుకుంటున్నాను ఇదొక ఫార్టీ ఇది ఇదొక ఫార్టీ వాట్స్ ఇచ్చారేమో అయితే అనుకుంటున్నాను మరి ఒక సబూఫర్ గురించి మాట్లాడుకోవాలి సబూఫర్ బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్ అయితే ఉంది ఇది వుడెన్ అయితే తయారు చేశారు బిల్డ్ క్వాలిటీ చాలా బాగా అయితే ఉంది ఇంకొకటి చెప్పాలి ఇది కూడా రౌండ్ డిజైన్ అయితే వచ్చింది అండ్ బేస్ స్టాండ్ కూడా అయితే ఇచ్చారనమాట నాలుగు పోల్స్ లెక్క అయితే ఇచ్చారు అండ్ ఇంకా మీకు చెప్పాలంటే ఎయిట్ ఇంచెస్ సబోఫర్ ఇది సిక్స్ ఇంచబోఫర్ సబోఫర్ అయితే కాదు ఎయిట్ ఇంచ్ సబోఫర్ అని అయితే వాడారు మనకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఒక ఎయిర్ త్రో అయితే అవుతూ ఉంటుంది అండ్ ఇది కూడా బరువు అయితే అనిపించింది మంచిగా అయితే ఉంది ఇది యాంప్లిఫైర్ కూడా ఇన్బిల్ట్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఇది వైర్డ్ అయితే వస్తుంది ఇది మనకు ఒక నేనైతే కొలవలేదు బట్ నాకైతే అనిపిస్తుంది ఫోర్ టు ఫైవ్ ఆర్ సిక్స్ మీటర్స్ వరకు అయితే ఉంటుంది అయితే అనుకుంటున్నాను ఈ యొక్క సబ్ ఊఫర్ ఈఫర్ యొక్క టోటల్ ఆడియో అవుట్పుట్ సరికి హండ్రెడ్ వాట్స్ అయితే ఉంది బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయితే చేశాను ఇది బ్లూటూత్ ఫైవ్ పాయింట్ త్రీకి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది తొందరగా కనెక్ట్ అయితే అయింది ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు ఫాస్ట్గా కనెక్ట్ అయింది అనమాట అండ్ కనెక్ట్ అయిన తర్వాత నేనైతే కొన్ని మ్యూజిక్స్ అయితే విన్నాను అండ్ వీడియోస్ కూడా అయితే చూశాను అంటే ఇది యూట్యూబ్ నుంచి కానీ ప్లే చేసి అలాగే ఓటీటీ కానీ ప్లే చేసి విన్నాను అనమాట Welcome to my world. Won't you come on in? Hadi ఇక్కడ నాకైతే ఈ యొక్క రిమోట్లో కొన్ని మోడ్స్ అయితే ఇచ్చారు ఈక్వలైజర్ మోడ్స్ మూడైతే ఉన్నాయి ఆ మూడిలో న్యూస్ అనేది నేను అయితే పక్కకైతే పడేసి ఏదైతే మ్యూజిక్ అయితే ఉందో అలాగే మూవీ అయితే ఉందో చెక్ చేశాను మ్యూజిక్ మోడ్లో మీకు ఓకల్స్ చాలా క్లియర్గా అయితే వినబడుతున్నాయి బేస్ మాత్రం ఈ యొక్క బ్లూటూత్ ద్వారా కూడా మంచి బేస్ ఎఫెక్ట్ అయితే ఇస్తుంది బేస్ బాగుంది భయ్య లిటరలీ చెప్పాలంటే బేస్ మాత్రం మీకు కిరాక్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది ఈ యొక్క సౌండ్ వారి నుంచి బేస్ బాగుంది కానీ మూవీ మోడ్లో వచ్చేసరికి మూవీలో బ్లూటూత్ ద్వారా అంత మంచిగా అయితే అనిపించలేదు బేస్ మాత్రం హెవీగా అయితే వస్తుంది అండ్ అలాగే ఓకల్స్ కూడా క్లారిటీగా వినపడుతున్నాయి బట్ కంపేరింగ్ టు మ్యూజిక్ అంటే మీరు మ్యూజిక్ అయితే వినండి ఏదైతే బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని అండ్ వింటున్నప్పుడు కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ లాగింగ్ ఇష్యూస్ అయితే లేవు అండ్ ఫ్రీక్వెంట్లీగా మంచి సౌండ్ అవుట్పుట్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఎల్ఈడి డిస్ప్లే అయితే ఉంది కదా ఎల్ఈడి డిస్ప్లే వచ్చేసరికి మనం థర్టీ పర్సెంట్ వరకే వాల్యూమ్ అయితే వెళ్ళొచ్చు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళలేం మాక్సిమం థర్టీ పర్సెంట్ అదే ఎక్కువ రా బాబు అనిపిస్తుంది ఎందుకంటే హెవీ సౌండ్ అయితే వస్తుంది లౌడర్ అర్ అయితే వస్తుంది వైడ్ రేంజ్ ఆఫ్ సౌండ్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు ఈ యొక్క సౌండ్ బార్లో మా దగ్గర ఉన్న హెచ్డమ్ఐ ఏఆర్సీ టీవీ అయితే ఉంది ఆ టీవీకి నేను హెచ్డెంఐ కేబుల్ తోటి అయితే కనెక్ట్ అయితే చేశాను కనెక్ట్ చేసిన తర్వాత నాకు ఎక్స్పీరియన్స్ మాత్రం ఈ యొక్క బ్లూటూత్ కానికంటే ఈ యొక్క ఏఆర్సి కేబుల్ తోటి విన్నప్పుడే చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది అది డిజిటల్గా అయితే ఇంకా చాలా బాగా అయితే కలిగింది అనమాట ఫస్ట్ ఒకటైతే చెప్తాను మనం ఓటీటీ కంటెంట్లో అంటే డాల్బీ అట్మాస్ ఎనేబుల్ అయినా మనకు చాలా ఉంటాయి నెట్ఫ్లిక్స్ నుంచి అయినా కానీ ఇంకా మనం ఓటీడీ అమెజాన్ ప్రైమ్ నుంచి అయినా కానీ చెక్ చేశాను మెయిన్ థింగ్ ఎక్కువగా అక్కడ చెక్ చేస్తున్నప్పుడు డాల్బీ అట్మాస్ ఎనేబుల్ అని మనం క్లియర్గా డిస్ప్లేలో అయితే కనబడుతుంది ఇంకొకటి ఏంటంటే ఏదైతే డాల్బీ అట్మాస్ ఎనేబుల్ అయితే అయ్యిందో ఈ రే స్పీకర్స్ యొక్క పనితనం పెరిగిందని చెప్పవచ్చు ఇంకొంచెం చాలా పెరిగింది అండ్ పర్ఫెక్ట్ సరౌండ్ ఎఫెక్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ ఒక గుడ్ థింగ్ నాకు చాలా బాగా అయితే అనిపించింది ఏంటంటే నేను ఫైవ్ పాయింట్ వన్ అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు ఈ యొక్క రేట్ స్పీకర్స్ నుంచి కూడా వాయిస్ అనేది వచ్చేది అసలు అది రావద్దు అలా కాన్ఫిగరేషన్ చేయొద్దు కానీ ఇక్కడ మనకు చాలా మంచిగా అయితే వస్తుంది ఓన్లీ ఓన్లీ ఒక రేట్ స్పీకర్స్ నుంచి సౌండ్ సరౌండ్స్ సౌండ్ ఎఫెక్ట్స్ మాత్రమే వస్తున్నాయి అది గుడ్ థింగ్ అయితే అయ్యింది కానీ మరొకటి ఏమైందంటే ఎప్పుడైతే మీరు అట్మాస్ కాకుండా పీసీఎం అంటే మల్టీ ఛానల్ ఛానల్ సౌండ్స్ అయితే వస్తుంటాయి కదా అప్పుడు కనెక్ట్ అయినప్పుడు మాత్రమే అంటే యూట్యూబ్ నుంచి కానీ మీరు ప్లే చేసే వీడియో నార్మల్ వీడియో అంటే డాల్బీ వీడియో కాకపోయినా డాల్బీ అట్మాస్ వీడియో కాకపోయినా మల్టీ ఛానల్కి సపోర్ట్ చేసే వీడియో అయితే అప్పుడు మీకు ఈ యొక్క స్పీకర్స్ నుంచి కూడా వాయిస్ అయితే వస్తుంది సో అది కాన్ఫిగరేషన్ అలా అయితే చేశారు డాల్బీ అట్మాస్ డాల్బీ ఆడియో ఎనేబుల్ అయినప్పుడు ఎక్సలెంట్ మీకు అయితే వస్తుంది అండ్ క్లియర్ ఓకల్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ నేను మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నాను ఏదైనా సాంగ్స్ ఏంటంటే మ్యూజిక్లో చూడండి ఆ మూవీ ఏమైనా చూస్తున్నప్పుడు ఓటీటీ కంటెంట్ కానీ యూట్యూబ్ నుంచి చూసినప్పుడు కానీ కంపల్సరీ మూవీ మొదలు పెట్టుకోండి ఈ సమ్ టైమ్స్ ఏవైతే ఈ యొక్క స్పీకర్స్ అయితే ఉన్నాయి అక్కడి నుంచి నేనైతే కొన్ని కొన్ని లిటిల్ బిట్ ఇన్స్ట్రుమెంట్లు అయితే వినడం అయితే జరిగిందనమాట ఆర్సి కాకుండా ఈఆర్సి తోటి కనెక్ట్ చేసే ఆడియో లెవెల్ ఏమైనా చేంజ్ అవుతుందని చెప్పేసి నా దగ్గర ఉన్న సామ్సంగ్ విజన్ ప్రో టీవీకి అయితే కనెక్ట్ అయితే చేశాను కనెక్ట్ చేసినప్పుడు వా స్నూతింగ్ ఎఫెక్ట్ అయితే వచ్చింది అంటే మనం అక్కడ వచ్చేసరికి సౌండ్ అనేది హెవీగా అయితే వస్తుంది ఇక్కడ బ్యాలెన్స్డ్ సౌండ్ అది కూడా ఒక లెవెల్గా అయితే వస్తుంది అనమాట అంటే ఒక మల్టీఫ్లెక్స్లో మనం ఒక డాల్బి అట్మాస్ని చూజ్ చేసుకొని మూవీ చూస్తున్నప్పుడు దాని నుంచి వచ్చే సౌండ్ ఈ యొక్క రేట్ స్పీకర్స్ అయినా కానీ అలాగే సబూఫా నుంచి అయినా కానీ ఎంత స్నూతింగ్ ఎఫెక్ట్స్ అయితే వస్తుంటాయి అంత మంచి ఎఫెక్ట్ ఈఆర్కుల నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది ఆఫ్ కోర్స్ ఈ యొక్క సౌండ్ బార్ యూయార్క్ కాదు కానీ ఇప్పుడున్న టీవీకి కనెక్ట్ చేస్తే ఆ సౌండ్ లెవెల్ అనేది టోటల్గా చేంజ్ అయితే అయిపోయింది ఏఆర్సీ కంటే ఈఆర్సీ బ్యాండ్ బీట్ అనేది ఎక్కువ అంటే మనకు కొన్ని సిగ్నల్స్ అనేవి ఇంక్రీజ్ చేసింది అనేది నాకైతే అర్థమైంది సో మీ దగ్గర ఈఆర్కి ఉన్న టీవీ ఉన్నా కూడా హెచ్డెంఐ టూ పాయింట్ వన్ కేబుల్ ఉన్నా ఈఆర్సీ సపోర్ట్ చేసే హెచ్డెంఐ కేబుల్ తీసుకొని మీకు బెస్ట్ ఆప్షన్ బెస్ట్ సౌండ్ అయితే వస్తుంది పాయింట్స్ కూడా అయితే ఉన్నాయి ఇంత మంచి స్మూతింగ్ ఎఫెక్ట్ సౌండ్ వచ్చినా కూడా నెగిటివ్ పాయింట్స్ అయితే ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క సౌండ్ బార్ ఎంత ప్రైజు ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే ఉంది కదా తర్వాత ఆఫ్ అంటే ఈ యొక్క సేల్ అయిపోయిన తర్వాత బట్ ఈ ఆర్క్ అనేది ఎనేబుల్ అయితే ఇవ్వాలి ఎందుకంటే వేరే అదర్ బ్రాండ్స్ వచ్చేసరికి ఈ ఆర్క్ ఎనేబుల్ అయినది కూడా ఇస్తున్నాయి ఈ యొక్క ప్రైజ్ ఫాంటాఫీలో సో ఈ ఆర్క్ ఎనేబుల్ అనేది ఇస్తే ఇంకా చాలా బెటర్ ఆప్షన్ అయితే అయ్యేది బ్యాండ్ విడుతూ పెరిగేది ఇంకా బెస్ట్ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే మీరు వినేవాళ్ళు అదొకటి నాకు మైనస్ అయితే అనిపించింది రిమోట్లోకి వచ్చేసరికి ఓకాల్స్ని ఎన్హాన్స్మెంట్ చేసుకునే విధానం అయితే ఇవ్వలే ఓన్లీ బేస్ని ట్రిబుల్ చేసుకునే సరిపోతుందా ఓకాల్స్ని మనం ఎన్హాన్స్ చేసుకోవద్దా సో అదొకటి ఇచ్చుంటే ఇంకా ఎక్సలెంట్గా అయితే ఉండేది ఆ యొక్క పాయింట్ అనేది వీళ్ళైతే అయితే చేశారు ట్వంటీ ఫైవ్ థౌసండ్లో వచ్చేసరికి ఇది అంత వర్తబుల్ కాదు కానీ ఈ యొక్క సెవెంటీన్ థౌసండ్ త్రిబుల్ అయినా ఫిఫ్టీన్ థౌసండ్ త్రిబుల్ అయినా ప్రైజ్ అనేది డ్రాప్ అయింది కదా ఆ బడ్జెట్లో వస్తే మీరు ఖచ్చితంగా ఇది ఒక సౌండ్ అయితే తీసుకోండి తర్వాతకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టి తీసుకోండి ట్వంటీ ఫైవ్ ఫైవ్ థౌజండ్లో ఇంకా వేరే అదర్ సౌండ్ బార్స్ కూడా ఉన్నాయి అండ్ ఇంకొక పాయింట్ అయితే రాసుకున్నాను అదేంటంటే మనం మూవీ మోడ్లో పెట్టుకున్నప్పుడు త్రీ డే సరౌండ్ అని వీళ్ళైతే ఆప్షన్ అయితే ఇచ్చారు త్రీ డే సరౌండ్ వచ్చేసరికి అది హెవీ బేస్ అయితే వస్తుంది అంటే ఇది మైనస్గా పరిగణించవచ్చు కొంతమంది కొంతమంది పాజిటివ్గా పరిగణించవచ్చు బట్ నాకు మాత్రం మైనస్ అయితే అనిపించింది అందుకనే నేను నెగిటివ్లో అయితే చెప్తున్నాను అండ్ వోకల్స్ క్లారిటీ అనేది కొంచెం లిటిల్ లిడ్గా మిస్ అయింది అనేది అనిపించింది ఆ బేస్ కానీ ఆ ట్రేబుల్స్ కానీ అండ్ అదొక మిడ్ టోన్స్ టోన్స్ కానీ చాలా చాలా బాగా డామినేట్ చేస్తున్నట్టు అయితే అనిపించింది అనమాట సో అదొక్క చిన్న పాయింట్ అయితే అనిపించింది మ్యూజిక్ కానీ మూవీ కానీ చూస్తున్నప్పుడు సో త్రీ డీ సరౌండ్ మీరు పెట్టుకుంటే మాత్రం సౌండ్ తక్కువ చేసి పెట్టుకోండి అప్పుడు మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది కానీ హెవీ సౌండ్ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు వోకల్స్ అనేవి లిటర్ బిట్గా మిస్ అయితే అయిపోతారు బట్ దానికంటే త్రీ డీ సరౌండ్ ఆఫ్ చేసుకొని చూసినా కూడా మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది ఈ యొక్క సౌండ్ బాల్ లో సో ఇది టోటల్గా నాకు అనిపించింది సో ఖచ్చితంగా మీరు సిక్స్టీన్ థౌసండ్ త్రిబుల్ అయిన వచ్చినా అలాగే ఫిఫ్టీన్ థౌసండ్ త్రిబుల్ వచ్చినా అండ్ సెవెంటీన్ వచ్చినా ఇప్పుడు ఈ యొక్క ప్రైస్ పాయింట్ ఆఫ్ లో మీరు ఈ యొక్క సౌండ్ బార్ అయితే కొనొచ్చు అండ్ లేదు అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో ఇది వర్తబుల్ అయితే కాదు అనేది నాకైతే అనిపించింది ఎందుకంటే కొన్ని మిస్ అయితే చేశారు ఈ ఆర్క్ కేబుల్ తోటి మిస్ అయితే చేశారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో ఈ ఆర్క్ ఉన్న సౌండ్ బార్స్ అయితే వచ్చాయి సో మోటార్ జస్ట్ చేంజ్ ఎందుకంటే ఈ ఆర్క్ ఇవ్వు వాయిస్ ఎన్హాన్స్మెంట్ ఇచ్చే విధంగా కూడా అయితే మీరు తీసుకొస్తే చాలా బాగుంటుందని నా యొక్క సలహా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యొక్క వీడియోకి మరి కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియోని షేర్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా చూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటే అప్పటివరకు బాయ్ బాయ్ సీయటాకే లవ్ యూ ఆల్